పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దిస్ ఇయర్స్ లోకేష్, అంటే ఎస్పెషల్లీ ఇన్ యువర్ పర్సనాలిటీ? ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ యునో, అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్ యూజ్లెస్ సోషల్ మీడియాలో, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్, ఆ రోజుల నుంచి వినుకుంటూ వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ పదేళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇట్లా ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ యు నో హోల్డింగ్ యువర్ గ్రౌండ్? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యు బిలీవ్. అందరు ఎగతాళి చేస్తారు, రాలేస్తారు, పొడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మన స్లో చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో రెండు వేస్తారు, మూడు వేస్తారు. బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పులాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా వైకాపా నాయకు లోకేష్ నడవలేడు, నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాళి చేశారు. బట్ నేను ఎన్లా, ఐ డింట్ బాదర్. అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రం, రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి. నంబర్ వన్ చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి. నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను నిన్ను వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాళి చేశారు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హావ్ సర్వ్డ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్ అండ్ 9 మంత్స్. నేను వదిలిపెట్టలా, ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా. ఐ స్టూడ్ దేర్, ఐ సెడ్ ఐల్ డూ ఇట్ రైట్. సో ఇట్ ఇస్ అప్లైస్ టు ఎవ్రీవన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లోకేష్, బికాస్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో రెండో రోజో తారకరత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ యునో లుకింగ్ ఆఫ్టర్ దట్ దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ